వెళ్తే ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో ప్రముఖ వైద్యురాలిగా తనదైన రీతిలో వైద్య వృత్తికి న్యాయం చేస్తూ పేద మధ్యతరగతి అట్టడుగు వర్గాల ప్రజలు ఆదరాభిమానాలను పొందుతున్న డాక్టర్ భానుప్రియాంక వినాయక్ రాథోడ్. కృషి పట్టుదలతో డాక్టర్ కావాలనే ధ్యాయంతో విదేశాలలో డాక్టర్ కోర్సు చేయాలనుకునే యువతి యువకులకు సద్వకాశాన్ని కలిగిస్తున్నారు డాక్టర్ భానుప్రియాంక. ఈ సందర్భంగా డాక్టర్ భానుప్రియాంక ఏవన్ టీవీతో మాట్లాడారు. అండ్ సెక్యూరిటీ పర్పస్ వస్తే 24/7 మా ఇండియన్ వార్డెన్సే అక్కడ ఉంటారండి. అండ్ ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం నేను మా కజిన్స్ని అక్కడ వార్డెన్స్గా పెడుతున్నాను. సో 24/7 సెక్యూరిటీ ఉంటుంది. స్టూడెంట్స్కి ఏ చిన్న కంప్లైంట్ అయినా నా పర్సనల్ నంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఎనీ టైం 24/7 నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండ్ చేస్తున్నారు కూడా. వాళ్ళ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ నో టైమ్ వాళ్ళ అన్ని ఇష్యూస్ సాల్వ్ అవుతున్నాయి. సో అమ్మాయిలు అబ్బాయిలు దే ఆర్ ఫీలింగ్ మోర్ సెక్యూర్ దే. సో సెక్యూరిటీ గురించి అసలు తల్లిదండ్రులు భయపడాల్సిన పని లేదండి. మేడం, వాళ్ళ కాలేజ్ ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి అర్హులు జస్ట్ నీట్ క్వాలిఫై ఉండాలి. నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు తల్లిదండ్రులు ధైర్యంగా మన కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇండియాలో ఎంబీబీఎస్ చేస్తే, ఫారిన్ కంట్రీలో ఎంబీబీఎస్ చేస్తే డిఫరెన్స్ ఏంటంటే, ఇండియాలో 4.5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. 4.5 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ మనం ఎగ్జామ్ అని రాయాలని రూల్ వస్తుంది. ఆ రూల్ కనుక వస్తే నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తారు, వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు. సేమ్ బయట కూడా చదివేసి వచ్చిన వాళ్ళు 5.5 ఇయర్స్ తర్వాత ఇండియాకి వస్తారు, సేమ్ అదే ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ రాస్తారు, మళ్ళీ 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు. సో డిఫరెన్స్ ఏం ఉండదండి. బయటికి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు మాత్రం ఎగ్జామ్ రాయాలి, ఇండియాలో చదివిన వాళ్ళు ఎగ్జామ్ రాయద్దు అలాంటి అపోహలు ఏం పెట్టుకోకుండా అండి. అందరు కలిసి ఒకటే ఎగ్జామ్ రాస్తారు. దానికోసం గవర్నమెంట్ ఆల్రెడీ గజెట్ రిలీజ్ చేసింది, ఈ ఆర్డర్స్ పాస్ అవుతాయండి. సో ఇక్కడికి అక్కడికి ఎడ్యుకేషన్లో ఏం డిఫరెన్స్ లేదండి. అంత స్టూడెంట్ కేపబుల్ ఉంటే ఎక్కడైనా చదవగలుగుతాడు. మనకు మెయిన్గా కావాల్సింది సేఫ్టీ. ఆ సేఫ్టీ విషయంలో మేడం వాళ్ళు మొత్తం రెస్పాన్సిబుల్ తీసుకుంటారండి. ఇంకోటి మనకు కావాల్సింది ఫుడ్. ఇండియన్ ఫుడ్డే ఉంటుందండి. తెలంగాణ వాళ్ళ కోసం తెలంగాణ షెఫ్ ఉన్నారు, కర్ణాటక వాళ్ళ కోసం కర్ణాటక షెఫ్, నార్త్ ఇండియా వాళ్ళ కోసం రాజస్థాన్ షెఫ్ ఉన్నారు. మనం 24/7 సెక్యూరిటీ ఉంటుంది. మేడం వాళ్ళ రిలేటివ్స్ అక్కడ మొత్తం టేక్ కేరింగ్. సో 5.5 సంవత్సరాల వరకు మనకు మేడం వాళ్ళు మొత్తం రెస్పాన్సిబుల్ తీసుకొని అడ్మిషన్ చేయగలుగుతారండి. నేను కూడా అక్కడ నుంచి అదే దేశం నుంచి ఎంబీబీఎస్ చేసుకొని వచ్చాను. నేను ఇవాళ ఒక మంచి స్థాయిలో ఉన్నాను. నాలా మీరు కూడా ఉండాలి అనుకుంటే ఇది ఒక మంచి ట్రాక్. వివరాల్లోకి వెళ్తే అదోని డివిజన్